సలార్ డమ్కీ ఈ రెండు సినిమాల్లో ఎవరిది పైచేయి కాబోతోంది అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఆదివారం రాత్రి పది గంటల వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే సలార్ కంటే డమ్కీ బుకింగ్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి డమ్కీ హిందీ వర్షన్ దూసుకెళ్తుండగా సలార్ తెలుగు హిందీలో దూసుకుపోతోంది షారుఖ్ ఖాన్ నటించిన డమ్కీ మూవీ గురువారం డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రభాస్ నటించిన సలార్ శుక్రవారం డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే డంకీ కంటే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయి ఆదివారం రాత్రి వరకు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ డమ్కీ మూవీకి నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు రావడం విశేషం ఇక సలార్ విషయానికి వస్తే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లుగా ఉంది ఊహించినట్లే తెలుగు రాష్ట్రాల్లో సలార్ దూకుడు మామూలుగా లేదు ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం ఎనభై నాలుగు వేల ఐదు వందల ఐదు టికెట్లు అమ్ముడయ్యాయి వీటి ద్వారా సలార్కు రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు రావడం విశేషం ఇక మలయాళంలో నలభై రెండు వేల ఏడు వందల నలభై టికెట్లు అమ్మడవ్వగా అందుకు అరవై మూడు లక్షలు వచ్చాయి హిందీలో పద్దెనిమిది వేల మూడు వందల యాభై మూడు టికెట్లు అమ్ముడవడం ద్వారా అరవై ఒక్క లక్షలు రావడం విశేషం ఇండియా మొత్తం అన్ని భాషల్లో కలిపి ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఐదు టికెట్లు అమ్ముడయ్యాయి మొత్తంగా మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల కలెక్షన్స్ రాబట్టింది రిలీజ్కి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత భారీగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది ఇక సోమవారం మరో ట్రైలర్ రిలీజ్ ఉండడంతో దీని తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి డమ్కీ విషయానికి వస్తే షారుఖ్ మూవీకి ఇప్పటి వరకు ఒక లక్ష నలభై నాలుగు వేల టికెట్లు అమ్మడయ్యాయి వీటి ద్వారా నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు వచ్చాయి డమ్కీ మూవీ కేవలం హిందీలోనే రిలీజ్ కానుంది అయితే ఈ సినిమాకు హైదరాబాద్లో డిమాండ్ బాగానే ఉంది ఇప్పటికే కొన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయి షారుక్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో డమ్కీపై భారీ అంచనాలు నెలకొన్నాయి